భక్తి న్యూస్. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. ఈ ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో వెలుపల భక్తులు బారులు తీరారు. మరోసారి టీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ఫైర్ అయ్యారు. పొన్నాలను చూస్తుంటే అసలు ఆయన పీసీసీ అధ్యక్షుడైనా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పొన్నాల రాజకీయం చేస్తున్నాడా లేక వ్యభిచారం చేస్తున్నాడా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని పొన్నాల అంటున్నారని, ఫలితాలు రాకముందే ఎందుకన్ని కథలు అని అన్నారు. మేము ప్రభుత్వం ఫామ్ చేయబోతా ఉన్నాం. ఇందులో ఏమి ఎవరు కూడా ఈశాన్ మాత్రం అనుమానం కూడా అక్కడ లేదు. అది ఎవరు కూడా ఆపలేరు. అది అయిపోయింది ఆల్రెడీ. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి శాసనసభ స్థానాలు ఎట్టి పరిస్థితులలో 23 నుంచి 35 దాటయ్యని నేను చెప్పిన, 23-35 లోపలనే వాళ్ళు బ్రాకెట్ అవుతారని నేను చెప్పిన. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా, సమగ్రమైనటువంటి లోతైన పరిశీలన తర్వాత 30 లోపే ఉంటుంది కాంగ్రెస్. పొన్నాల లక్ష్మి మాట్లాడడం నీ కాదా? 20 మంది నాతో టచ్లో ఉన్నట్టు నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు. పొన్నాల లక్ష్మి, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు పీసీసీ అధ్యక్షుడా? ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిన్స్ తెప్పిస్తావా? ఎంత అనైతికంగా నువ్వు మాట్లాడు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని మనసులోని మాటను బహిరంగపరిచారు. తెలంగాణకు ఇచ్చిన సోనియా గాంధీపై తమకు గౌరవం ఉందని తెలిపారు. సోనియా రాహుల్లపై తమకు వ్యతిరేక భావం లేదన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయనకే టీఆర్ఎస్ మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, ఆమె చొరవ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన కొనియాడారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో నెగ్గింది. సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. వాళ్లను నేను తిట్టలేదు, ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాపై సద్భావం ఉంది, అందుకు జీవితాంతం కృతజ్ఞులుగానే ఉంటాం. యూపీఏ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే మా మొదటి అడుగు యూపీఏ వైపే ఉంటుంది. లేకుంటే కాంగ్రెస్ కూడా థర్డ్ ఫ్రంట్కే మద్దతిచ్చే అవకాశాలున్నాయి. మేము కూడా థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. టీఆర్ఎస్ పూర్తి రాజకీయ పార్టీ అని, రాజకీయ వ్యూహంతోనే పనిచేస్తుందని ఇప్పటికే తేల్చి చెప్పాం. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను బట్టి మా నిర్ణయం ఉంటుంది అని కేసీఆర్ వివరించారు. 101% మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బీట్ ద డ్రమ్స్. 100+ సీట్స్తో గెలుస్తున్నాడు. ఎనీథింగ్ అబౌవ్ 100 ఓన్లీ, నాట్ బిలో 100. నిజంగానే మాకు తెలుగు ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ డూప్లికేట్ ప్రేమలు కాకుండా ప్రభుత్వాలు రూపాంతరం చెందిన తర్వాత రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహారం చేయాలి. డే ఇన్ డే అవుట్ మాట్లాడుకోవాలి. పంపకాలు ఉన్నాయి, మంచి ఉన్నది, చెడ్డ ఉన్నది. తెలుగు ప్రజల ప్రయోజనాలని అక్కడ వాళ్ళే కావచ్చు, ఇక్కడ వాళ్ళే కావచ్చు, దీనిలో శిశబిశలేముందండి నాకు అర్థం కాదు. ముందులో కూతులాడలేముంది జగన్మోహన్ రెడ్డి అని అంటారని పదార్థమా? తమాషా ఉంది అండి. కొంత కొందరికి కావచ్చు, మాకెందుకు ఉంటాయంటే నాకు అర్థం కాదు. మేము ఒక బాధ్యత గల పార్టీ, ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గంభీరంగా ఉండాలి కదా మేము కూడా.
అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళని గుర్తించు. అగైన్ రీట్రేటింగ్, ఇఫ్ రాహుల్ గాంధీజీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ విత్ మై సపోర్ట్, ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్టెండ్ ద సపోర్ట్. ఐ సేడ్ ఐఎమ్ రీట్రేటింగ్, ఐ హావ్ రిగార్డ్స్ టు శ్రీమతి సోనియా గాంధీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్, ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఇన్ మై హోల్ లైఫ్ టైమ్. ఐఎమ్ రీట్రేటింగ్ ఈవెన్ ఇన్ బిట్వీన్ ద ఎలక్షన్ ఐ వాస్ టెలింగ్ ద ఎన్డీటీవీ ఆన్ స్క్రీన్ ఆన్ లైవ్ టు మిస్టర్ ప్రణయ్ రాయ్ దట్ బట్ ఫర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ సోనియా గాంధీ ఓన్లీ తెలంగాణ హ్యాపెన్. ఐ స్టిల్ బిలీవ్ దాట్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హర్, తప్పకుండా మాకు ఆ సద్భావం ఉంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వారణాసి రాజకీయ నేతలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. శుక్రవారం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో ప్రచారం నిర్వహించగా శనివారం ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో ప్రారంభించారు. ఈ ర్యాలీలో రాహుల్తో పాటు గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ దిస్ టీవీ. ప్రతి మాట విలువనేది, ప్రతి దృశ్యం అరుదనిది.